కడుతున్నటువంటి పన్నులు ప్రజాధనానికి, ప్రజాధనాన్ని ప్రజలకు ఇవ్వడానికి మీకేంటండి? అంటే మీ పార్టీ కార్యకర్తలకేమో ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తారా? 8,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారా నెలకి? రైతుకి 625 రూపాయలు ఇస్తారా? ఇది ఎక్కడి న్యాయం అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అంటే మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా అబద్ధాలతో చెందినటువంటి హామీలు. ఇవాళ ప్రజల్లో కేవలం 5 నెలల్లోనే మీ మీద నమ్మకం పోయినటువంటి పరిస్థితులు, దేశంలో ఏ ప్రభుత్వం మీద కూడా 5 నెలల్లో నమ్మకం అనేది పోదు. కానీ మీకు పరిపాలన చేత కాదు, మీరు పరిపాలించలేరు, పరిపాలనపై అవగాహన లేదు, ప్రజల్ని సంరక్షించే ప్రయత్నం కూడా మీరు చేయట్లేదు అనేది తేటతెల్లం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు 18 గంటలు పనిచేస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కనీసం ప్రతిరోజు 1 గంట కూడా వెచ్చించే ఓపిక ఆయనకి లేదు. అంటే ఆయన కేవలం పదవి కోసమే పాదయాత్ర చేసి ప్రజల మధ్యలో నడిచాడు తప్ప, ఆయన పదవి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంక్షేమాలు ఆయన పట్టక్కర్లేదు, ప్రజలు ఆయనకు అక్కర్లేదు. కాబట్టి రోజు గంట వ్యవధి కూడా ప్రజల కోసం ఆయన కేటాయించట్లేదు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రధానమంత్రితో చర్చలు జరిపారు. ఈ రాష్ట్రం కోసం మీరేం అడిగారు? ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల ముందు 20 సీట్లు, 20 పార్లమెంట్ సీట్లు మాకు పైగా ఇవ్వండి, కేంద్రం మెడల వంచన ప్రత్యేక హోదా తీసుకొస్తామని అబద్ధాలు మాట్లాడినటువంటి మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారితో మీరేం మాట్లాడారు? ఈ రాష్ట్రానికి ఏ నిధులు సాధించారు అని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. అసలు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రానికి నిధులు అడిగే ధైర్యం సాహసం మీకు లేదు. ఎందుకంటే మీరు 43,000 కోట్ల రూపాయల దోచుకున్నటువంటి వ్యక్తిగా మీరు ప్రధానమంత్రి గారి నోటీసులో ఉన్నారు. కాబట్టి ఒక జడ్జి గారి దగ్గరికి ఒక ముద్ద వెళ్తే ఎలా ప్రవర్తిస్తాడో మీరు ప్రధానమంత్రి దగ్గర అలా నిల్చోవలసింది తప్ప, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు అడిగే అంత సాహసం మీరు చేయరు. ఇవాళ మీరు ఇచ్చే రైతు భరోసాలో కూడా ఏదైతే కేంద్రం ఇచ్చే 6,000 వాళ్ళు కిందటే ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులకు ఇస్తున్నారు. దాన్ని జత చేసి కనీసం ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా ప్రజలకి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తున్నారు. మేము దీనికి నిన్నటి వరకు 6,500 అన్నారు, మళ్ళీ ఆయనకి ఆయనే పెంచి ఏదో ప్రజలకి మేము మళ్ళీ పెంచుతున్నాం అన్నట్టు ఆయన 12,500 ఇచ్చి చెప్పినట్టు, మళ్ళీ ఇవాళ కార్యక్రమానికి వెళ్ళే ముందు 13,500 ఇస్తే అది పెంచినట్టు అయింది. ఇక్కడ చిన్న టెక్నిక్ చూడండి, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 6,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పారు, మళ్ళీ దీన్ని ఏదో ఆయన పెంచుతున్నట్టు రాత్రికి రాత్రి ప్రకటన చేసి మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నామని ఆయన ప్రకటన చేయడం. మీరు ప్రజలకి ఖచ్చితంగా చెప్పాలి, మీ ప్రభుత్వం వైపు నుంచి కేవలం 7,500 రూపాయలు మాత్రమే వెళ్తున్నాయి, నెలకి 625 రూపాయలు మాత్రమే మేము ఇస్తున్నాము అని మీరు ప్రజలకి ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అబద్ధాలు మాకు చేత కాదు. బయట నుంచి
బయట దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడులతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడం మాకు చేత కాదు అని చంద్ర అని మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మీకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 16,500 కోట్ల రూపాయల అప్పులు ఊపిలో ఉంది రాష్ట్రం, నిలవలో లేదు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆయన బయట రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి సంపదను సృష్టించి ఆ సంపదని అనేక సంక్షేమ కార్యక్రమాలకు చేసినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పరిపాలన చేత కాదు, ప్రజా సంక్షేమం చేత కాదు. మీకేంటంటే మీరు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక ఆశతో 1.5 సంవత్సరాల ప్రజల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 గంట కూడా ప్రజల గురించి టైం వెచ్చించే ఓపిక మీకు లేదు. మీరు జమిలీ ఎన్నికలు వచ్చే వరకు కూడా మీరు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడానికి మీరు అనర్హులు. ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. మిమ్మల్ని గద్దె దించడం మాత్రం ప్రజల చేతిలో ఉంది. ఎన్నికల ముందే రాష్ట్రంలో భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిని గద్దె దించడం అంటూ జరిగితే ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని త్వరలో దేశం మొత్తం చూస్తారని తెలియజేస్తున్నాను.